పురోగమించగలుగుతాం. ఎంతసేపు ప్రజలలో అమాయకత్వం ఉంటుందో, ఎంతసేపు మోసపోయే పరిస్థితి ఉంటుందో, ఎంతసేపు ప్రలోభాలకు లొంగిపోయేటువంటి అమాయకత్వం ఉంటుందో, అప్పటిదాకా ఈ దుర్మార్గుల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకోసం నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఏ ఊర్లో ఉన్న విద్యాధికులు, ఏ ఊర్లో ఉన్న ఆలోచన పరులు, పెద్ద మనుషులు, యువకులు అలవోకగా ఓటేసి, ఒళ్ళు మరిచిపోయి ఓటేసి ఇల్లు ఆలబెట్టుకునే పని చేయొద్దు అని నేను కోరుతా ఉన్నా. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. భారతదేశానికి ఉన్న మరొక గొప్ప వరం, నదులలో ప్రవహించే 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నది, పనిచేసే ప్రజలమున్నాం. అయినా కూడా నీళ్లు రావు, సాగునీళ్లు రావు, తాగునీళ్లు రావు. ఎందుకు వంచబడుతున్న దేశం? కేంద్రం అవలంబించే బ్యాడ్ పవర్ పాలసీ, కరెంటు రాదు. కేంద్రం అవలంబించే బ్యాడ్ వాటర్ పాలసీ, నీళ్లు రావు. మరి ఈ విధంగానే ఉందన్నా, ఈ నదుల నీళ్లు భూమి మీదకి వచ్చి బాగుపడన్నా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, 8 ఏళ్ల కింద మనం ఎట్లుంటిమి? మన తెలంగాణ ఎట్లుండే? కరెంట్ ఎట్లొస్తుండే? మంచినీళ్ళ పరిస్థితి ఎట్లుండే? అవి మరిచిపోవద్దని మనం చేస్తా ఉన్నా. 8 ఏళ్ల తెలంగాణ కొద్దిగా పచ్చబడ్డం, కొద్దిగా ముఖం తెల్లబడ్డది. పేద సాధలను ఆదుకుంటున్నాం, సంక్షేమం చేసుకుంటున్నాం. తెలంగాణ లాగానే భారతదేశాన్ని తయారు చేయాలని ఈరోజు పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం. నేను దయచేసి మా వామపక్ష కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా, చరిత్రలో సువర్ణావకాశం మునుగోడికే దక్కింది ఈ ఉప ఎన్నిక ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీకి భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మీకే దొరికింది మునుగోడుకని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు సిద్దిపేట నుంచి తెలంగాణ కోసం నేను బయలుదేరుతా అంటే, సిద్దిపేట బిడ్డలు అక్కడ వచ్చిన ఉప ఎన్నికలో 60 ఓట్ల మెజారిటీ సర్దిగట్టి నన్ను తెలంగాణ పోరాటానికి పంపించింది. ఇలా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో మీరు ఎంత పెద్ద సర్దిగడతారో కేసీఆర్కు, అంత పెద్ద విజయం భారతదేశంలో వస్తుంది, ఈ దేశమే బాగుపడుతుందని మనవి చేస్తా ఉన్నా. రేపు కేసీఆర్ ఎంత పెద్దగా పెరిగినా బీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే కాబోతుంది, కాబట్టి మునుగోడు నా గుండెల్లో పెట్టుకుంటానని మనవి చేస్తా ఉన్నా. మీకు అన్ని రకాలుగా అండదండగా నేను ఉంటానని మనవి చేస్తా ఉన్నా. నీళ్లు రావాలి కడుపు నిండా, ఉండి వస్తలేవు. కరెంటు రావాలి కడుపు నిండా, ఒక మనకు కాదు అందరికి కూడా రావాలి. ఆ రకంగా జరిగే పోరాటంలో దయచేసి మీరు భాగస్వాములు కావాలని, పునాది రాయి వెయ్యాలని నేను మిమ్మల్ని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. మరొక్కసారి నేను మనవి చేస్తా ఉన్నా, చెర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలి. ఎవరు చేయాలి? ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడితే ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడితే